కర్ణాటక రాజకీయం హైదరాబాద్కు చేరుకుంది. అయితే నోవటల్ హోటల్ ఇప్పటికే 36 మంది ఎమ్మెల్యేలు తమతో జేడీఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక ప్రస్తుతం చూడొచ్చు. మనతో చాముండేశ్వరి నుంచి గెలిచినటువంటి జీటీ దేవగౌడ, ఎవరైతే సిద్ధరామయ్య గెలిచారో ఆయన మనతో ఉన్నారు. ఆ దేవగౌడ గారు మొత్తం మీద ఎట్లా ఉంది పరిస్థితి, అంటే ఎప్పటి లోగా మీరు ఇక్కడి నుంచి వెళ్తారు, ఏంటి? కర్ణాటక 2018 ఎలక్షన్స్ డిసిషన్ ఇన్ పీపుల్ టోటలీ 104 ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇన్ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎలెక్టెడ్ 78 ఎమ్మెల్యేస్, జేడిఎస్ పార్టీ 38 ఎమ్మెల్యేస్ ఇన్ జేడిఎస్ పార్టీ. దిస్ ఈస్ ఎలక్షన్ పొజిషన్, 1 బీఎస్పీ, 2 ఇండిపెండెంట్. బట్ సింగిల్ మెజారిటీ, సింగిల్ పార్టీ ఇస్ మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ 104 ఇన్ బీజేపీ. బట్ కాంగ్రెస్ ఈ 78 అండ్ జేడిఎస్ ఇన్ 38, టోటలీ 116 అండ్ 1 బీఎస్పీ అండ్ 1 ఇండిపెండెంట్, టోటలీ 117. బికాస్ ఆఫ్ 104 ఇన్ నాట్ మెజారిటీ, 117 ఈజ్ మెజారిటీ బికాస్ ఆఫ్ గవర్నర్ ఇస్ కాల్ ఇన్ 15 డేస్ ఇన్ బీజేపీ పార్టీ టైమింగ్స్ ఓటింగ్ సెరమనీ. బట్ దిస్ మ్యాటర్ ఈస్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ టుడే ఇస్ డిసిషన్. సుప్రీం కోర్ట్ టుడే ఇస్ డిసిషన్, టుమారో ఫుల్ ఫ్రూ ది మెజారిటీ ఫార్మ్ ది గవర్నమెంట్ కాల్ ది యడ్యూరప్ప అండ్ బోత్ ఆర్ గోయింగ్, కాంగ్రెస్ అండ్ జేడిఎస్ ఎమ్మెల్యేస్ ఆర్ గోయింగ్ టు ఫ్రూ ది మెజారిటీ. బట్ టోటలీ కుమారస్వామి లీడర్షిప్ ఆల్ ది సపోర్టింగ్ టోటల్ మెజారిటీ. వెన్ విల్ యు గో టు ద కర్ణాటక అండ్ టుడే ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ వీఆర్ గో టు బెంగళూరు. వాట్ విల్ హ్యాపెన్ టుమారో? టుమారో 100% సక్సెస్, కుమారస్వామి ఇస్ లీడర్. మొత్తంగా మాకు మాత్రం 116 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ కావచ్చు కాంగ్రెస్తో కలిసి ఉన్నారన్నారు.